టీడీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు రెండు రోజుల జనగ్రహ దీక్ష ప్రారంభించారు. టీడీపీ నాయకులు పట్టాభి ఇతర టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేనిపోని విమర్శలు చేస్తూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలు మానుకోకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైనట్టు ఇక్కడ కూడా కనుమరుగవుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. నల్ల బ్యాడ్జీలతో నిరసిస్తూ శాంతియుతంగా త్రీ రోడ్ జంక్షన్ వద్ద నిరసన దీక్ష చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజలు రెచ్చగొట్టే ధోరణిలో విమర్శించడం సభ్యత కాదు. ఈవేళ సీఎం అంటే కుర్చీకి ఇచ్చే గౌరవం కూడా మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వట్లేదంటే ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు ఎలాగైపోయిందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవుతుందనే భయంతో మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి కుట్ర పడుతున్న చంద్రబాబు నాయుడిని ప్రభుత్వం ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాం. ప్రజలకి ఏది అవసరమో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు విస్మరించడం వల్లే ఈవేళ ప్రజలు తీర్పు చెప్పారు. 23 మంది ఎమ్మెల్యేలతో ఉంటే ఈవేళ కూడా అందులో కూడా మరి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు పక్షం లేకపోవడం మరి తట్టుకోలేక ఎప్పుడు మరి ఆయన దొడ్డుదారులోనే అధికారంలో రావడం జరిగింది. అదేవిధంగా ఈవేళ కూడా దొడ్డుదారులో రావాలని చెప్పి మరి ఈవేళ చంద్రబాబు నాయుడు మరి జగన్ మీద విమర్శించడం మరి చిక్కుచేటు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు చేస్తున్న మరి అకృత్యాలన్నీ కూడా మరి ఈవేళ తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మరి ఈవేళ ప్రభుత్వాన్ని భర్తలపు చేయండి అంటాం. ఎంతవరకు సంబంధం ఏమి ఇక్కడ అల్లరి జరిగాయని చెప్పి మీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆగ్రహంతో ఈవేళ ఈ దీక్ష ప్రారంభించడం జరిగింది. మరి ఈవేళ సీఎంని నేను కొన్ని ఆరోపణలు చేస్తుంటే మరి ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు. సీఎం గారు ఒక్కసారి కొనసాగి చేస్తే ప్రజలు తీర్పు ఏంటో చూస్తారు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలకు చెప్పాలని మరి లేనిపోయిన ఆరోపణలకి బంధువులు ప్రకటించి మరి వేళ దాడులకి పాల్పడుతుంటే అది కూడా అతను ఒక మరి కథా స్క్రీన్ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. లేదంటే ఈ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడడం పట్టాభి మాట్లాడే మాట ఇది భాష కాదు మరి భూత పురాణం. అదే భాష మేము మాట్లాడితే మరి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి సంస్కారం లేక సంసార దీనిలాగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకి ఎవరైనా సరే ప్రజా తీర్పులో ప్రజాస్వామ్యంలో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఈవేళ జన ఆకర్షణ మరి ఈవేళ జనాగ్రహం మరి ఈవేళ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో చూస్తున్నారో మేము ఆగ్రహిస్తే మరి పరిస్థితి ఏమి ఉంటారో చూడండి. ఈవేళ అన్ని పార్టీ వాళ్ళని అన్ని కులాలని మతాలని కలుపుకుని అందరికీ సమానంగా ఈ సంక్షేమ పథకాలు అందిస్తుంటే మరి మా మీద లేనిపోని ఆరోపణ చేయటం మరి సిగ్గు చేయటం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దేశమే క్షమాపణ చెప్పాలి చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి ఇవాళ తిరుగుమనం ప్రయాణం చేసే పరిస్థితి వస్తుంది. ప్రజలు అతన్ని చేదరించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని గెట్టి వేసే పరిస్థితి వస్తుందని కోరుతాం.